పొట్టేల రాజకీయ ప్రస్థానం ఎందరెందరో పెద్ద పెద్ద నాయకులు ఎమ్మెల్యేల దగ్గర నిజాయితీ నిబద్ధతతో ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసిన దక్కని ఫలితం అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వల్లే ఆ ఫలితం దక్కింది ఆయన ఎవరో కాదు మన సీఐఎం హైస్కూల్ స్టూడెంట్ ఆర్ఎస్ఆర్ అలియాస్ ఆర్ శ్రీనివాసరావు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని నెల్లూరు గ్రామ దేవత ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఎన్నికయ్యారు ఆర్ శ్రీనివాసరావుకు వైసీపీ ప్రభుత్వంలోనే సముచితమైన స్థానం దక్కింది ఇది కేవలం కోటంరెడ్డి ప్రోత్సాహం వల్లే సాధ్యమైంది 32 ఏళ్ల ఆర్ఎస్ఆర్ రాజకీయ జీవితంలో అనేక మంది శాసనసభ్యుల దగ్గర వినయపూర్వకంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి సొంత ఖర్చులతో రాజకీయం చేసిన వ్యక్తి శ్రీనివాసరావు ఎవరూ తనను గురించి పట్టించుకోకపోయినా ఎందుకో ఆర్ఎస్ఆర్ పై చిన్న చూపు చూసిన కోటంరెడ్డి సోదరులు మాత్రం శ్రీనివాసరావును నెల్లూరు రూరల్ కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ కోఆర్డినేటర్ గా కూడా ఎంపిక చేశారు ఆయన రాజకీయ జీవితంలో అనేక మంది ఉర్దండుల దగ్గర పనిచేసిన ఆయన్ను వాడుకున్నారే తప్ప మంచి స్థానం కల్పించడంపై శ్రద్ధ చూపలేదు ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తించిన కోటంరెడ్డి సోదరులు శ్రీనివాసరావుని దగ్గరకు తీశారు ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ప్రకటించారు దీంతో ఆర్ శ్రీనివాసరావు కుటుంబానికి మానసిక ధైర్యాన్ని కల్పించారు ఆర్ఎస్ఆర్ కుటుంబం దీన్ని ఓ గొప్ప వరంగా గొప్ప అవకాశంగా భావించారు కోటంరెడ్డి సోదరులకు ఈ పదవి ఇవ్వాలన్న ఆలోచన రావడమే మహావరంగా వారు భావించారు ఈ పదవితోనే కాకుండా కోటంరెడ్డి సోదరుల నమ్మకాన్ని ఒమ్ము చెయ్యకుండా వారికి ఓ సైనికుడిలా పనిచేయాలని వారి నమ్మకాన్ని నిలబెట్టాలని ఆర్ఎస్ఆర్ కోరుకుంటున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ ప్రతి కార్యకర్త ఇంటి తలుపు తట్టి వారి సమస్యలను తెలుసుకుని వారి అవసరాలను గుర్తించిన నేపథ్యంలో ఆర్ఎస్ఆర్ కు ఓ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుర్తించడం దీనికి అన్ని విధాల వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సహకరించడంపై ఆర్ఎస్ఆర్ కుటుంబ సభ్యుల మానసిక స్థైర్యం పెరిగిందని భావిస్తున్నారు ఇలాంటి కోటంరెడ్డి సోదరులాగా అందరూ పనిచేసే కార్యకర్తలు ఎందాకైనా వెళ్లొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.